నమస్కారం, కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్పందన కార్యక్రమానికి వెల్లువెత్తిన అర్జీలు. డయాలసిస్ సెంటర్కు 100,000 రూపాయల పూరి విరాళం అందజేసిన లయన్ రాధాకృష్ణ వర్మ. సేవా కార్యక్రమాల్లో ముందుంటాం. రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడు సురేష్. వార్తల్లోని వివరాలు. న్యాయస్థానంలో ఉన్న సివిల్ కేసులు మినహా స్పందన కార్యక్రమంలో వచ్చిన అన్ని ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ వెంకటప్పల నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రమైన చిత్తూరులో స్పందన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పందన కార్యక్రమం 3వ విడత సోమవారం చిత్తూరు జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా నలుమూలల నుండి ప్రజలు అనేక రకాల సమస్యలను స్పందన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు తరలివచ్చారు. చిత్తూరు పోలీసులు అర్జీదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యాలయం ప్రాంగణంలో ర్యాంపు, కుర్చీలు, ఫ్యాన్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. అర్జీదారుల సమస్యలను స్పందన దరఖాస్తు ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. అధికారులు దరఖాస్తులు స్వీకరించి వారికి రసీదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కృష్ణార్జున, మదనపల్లె డిఎస్పీ సిదానందరెడ్డి, డిసిఆర్బిసిఐ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్పందన ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సమస్యల్ని జాగ్రత్తగా విని వారికి సాంత్వన కలిగేటట్లు వాళ్ళ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కారం చేయమని చెప్పి మనకి చెప్పడం జరిగింది. ఆ విధంగా అన్ని డిపార్ట్మెంట్లతో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయి ప్రయారిటీ ఇచ్చి ఈ స్పందన కార్యక్రమాన్ని చేపడుతున్నాం జరిగింది. దీనికి సంబంధించి మనం ప్రతి నక్కబండలో నీటి సమస్య తీవ్రమైందని వెంటనే పరిష్కరించాలని ఆ ప్రాంత ప్రజలు జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. సుమారుగా గంట సేపు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి, ట్రాఫిక్ స్తంభించింది. ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి విషయం తెలుసుకుని ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే ధర్నా జరుగుతున్న ప్రాంతానికి వచ్చి బోర్ మోటారు వెంటనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మాట్లాడింది కరెక్టే, ఆల్రెడీ పేపర్కి వచ్చింది కరెక్టే, కానీ దీనికి ఒక ప్రాసెస్ అనేది ఉంది. నేను మాట్లాడి మీకు సార్ ఏం ప్రాసెస్ అని చచ్చిపోతున్నారు సార్. రోజు రెండు కూడా ఎండిఓ గారు ఆ రోజు ధర్నా అయిన రోజు ఏం చెప్పినారో రోజు 10 ట్యాంకర్లు పంపిస్తామని చెప్పినారు. ఏమైతే రెండు ట్యాంకర్లు అదే 2 ట్యాంకర్లు వస్తానే సార్. అదే ఎండిఓని నేను పిలిపిస్తాను, మాట్లాడదాం. ఎవరినో రెడీ చేయించండి, డబ్బులు నేను ఇస్తాను. ఇప్పుడు రావు, 2 నెలలు పడుతుంది. వచ్చినా డబ్బులు ఉన్నాయి, బిల్లు పెడతాను. సీఎం ప్రాబ్లం ఉంది, 3 నెలలు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం ద్వారా పొంగనూరు పురపాలకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని కమిషనర్ లోకేశ్వర్ వర్మ అన్నారు. సోమవారం పురపాలక కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపట్టారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు తదితర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గారునీళ్లు ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం 50 మంది యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు స్పందించి త్వరితగతిన ప్రజా సమస్యలు తీర్చడం కోసం స్పందన కార్యక్రమాన్ని కూడా మన గౌరవనీయులు, మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు పొంగనూరు పురపాలక సంఘంలో కూడా ప్రారంభించడం జరిగింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. సమస్యల మీద వచ్చే ప్రజలందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి వాళ్ళ అర్జీలన్నీ పరిశీలించి
ఆ అర్జీ పైన అది ఎప్పటి లోపల మనం సమస్య తీర్చగలమో వాళ్ళ ఫోన్ నెంబర్కి మనం సంక్షిప్త సమాచారాన్ని కూడా పంపేదానికి మనం చర్యలు చేపట్టి ఉన్నాం. అదే కాక వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం రసీదు వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడానికే మున్సిపల్ పరిపాలన మొత్తం ఉంది. మనకు మన ఇక్కడ మనకు స్థానిక శాసనసభ్యులు, మన జిల్లా మంత్రులు ఉన్నటువంటి మిథునరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ మిథునరెడ్డి గారు కూడా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు కూడా కార్యక్రమాలని పురపాలక సంఘం ద్వారా నిర్వర్తించడం కోరి ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు పట్టణంలో ఇప్పటివరకు 3500 మందికి పైచేలకు మనం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్విరోధంగా చేయడం జరుగుతుంది. పట్టణంలో ఇంకా ఎవరైనా సరే నిజమైన అర్హత కలిగి అన్ని అర్హతలు ఉండి అర్హులైన వారు పూర్తిగా ఉన్నటువంటి ఫామ్లని నింపి వారి ఫోటో అతికించి ఫోన్ నెంబర్ కూడా అందులో నమోదు చేసి తీసుకొచ్చి ఇచ్చినట్లా మనం అన్ని దాన్ని పరిశీలించి అర్హులందరి లిస్టు కూడా మనం జిల్లా కార్యాలయానికి పంపడం జరుగుతుంది. డిఆర్డీఏ పీడీ గారు వెరిఫై చేయించి అక్కడి నుంచి శాంక్షన్ కూడా ఇస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రజలు ఎప్పుడైనా సరే ప్రతి సోమవారం నేరుగా వచ్చి తెలియజేసి సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా వారు మాకు కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పురపాలక సంఘాల్లో ప్రజల సహకారం లేనిదే మనం ఏ సమస్యను కూడా పరిష్కరించలేము. కాబట్టి దయచేసి ప్రజల నుంచి పూర్తిగా మీ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం. మీతో మమేకమై మా కార్మికులు కూడా, మా కార్మిక దేవులు కూడా పనులు నిర్వర్తిస్తారని తెలియజేస్తున్నాం. పుంగనూరు వ్యవసాయ మార్కెట్లు ఈనాం ద్వారా పారదర్శక క్రయ విక్రయాలు జరపాలని, కమిషనర్ ఏజెంట్లు సహకరించాలని ప్రత్యేక శ్రేణి కార్యదర్శి ఇందుమతి కోరారు. సోమవారం సమావేశం నిర్వహించి ఈనాంపై ఏజెంట్లకు అవగాహన కల్పించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పుంగనూరు ప్రత్యేక శ్రేణి కార్యదర్శి కే ఇందుమతి అండి. నేను కొత్తగా డెప్యుటేషన్ పైన ఇక్కడికి ఏడీ మార్కెటింగ్గా చేస్తూ చిత్తూరు డిస్టిక్కి డెప్యుటేషన్ పైన ఇక్కడ కార్యదర్శిగా జాయిన్ అవ్వడం జరిగింది. లాస్ట్ పోయిన సంవత్సరము ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పైన ఫిబ్రవరి 2 మనకి మార్కెట్ సెస్ విధానము రద్దుపరచడం జరిగింది. దానిపైన మళ్ళీ ప్రత్యేకమైన గైడ్ లైన్స్ 2 ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా కమిషన్ ఏజెంట్స్ అనేది మార్కెట్లో ఎక్కడ ఉండకూడదు. రైతులకి లాభదాయకం కోసము సెస్ కమిషన్ ఛార్జెస్ మొత్తంగా డీనోటిఫై చేయడం జరిగింది. అలా కాకుండా వాలంటరీగా ఎవరన్నా వచ్చి విల్లింగ్గా వాళ్ళే వచ్చి మార్కెట్ యార్డ్లో ట్రేడింగ్ కానీ చేయగలడం జరిగితే యూజర్ ఛార్జెస్ కింద 1% తీసుకోవాలనేసి జీవోలో గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఉద్దేశిస్తూ ఈరోజు కమిషన్ ఏజెంట్స్కి, ఫార్మర్స్కి, ట్రేడర్స్కి మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళకి అవగాహన చెప్పడం జరిగింది. వాళ్ళు కమిషన్ ఛార్జెస్ మొత్తంగా వాళ్ళు రైతుల దగ్గర ఎలాంటి వసూలు చేయకూడదు, మార్కెట్ సెస్ వసూలు చేయకూడదు అని ముఖ్యంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది కాకుండా కమిషన్ ఏజెంట్స్ లైసెన్స్ కూడా యాక్ట్ ప్రకారం ఇక మీదటి నుంచి రద్దుపరచడం జరుగుతుంది. ఇంకెవరికి కూడా లైసెన్స్ ప్రకారంగా మేము వాళ్ళ దగ్గర ఎలాంటి యాక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. వాళ్ళు బిల్డింగ్గా వాళ్ళు ట్రేడింగ్ చేయాలనుకుంటే ట్రేడింగ్ లైసెన్స్గా తీసుకొని వాళ్ళు ట్రేడర్ కింద కన్వర్ట్ అయ్యి డైరెక్ట్ సేల్స్ తీసుకోవాలి, డైరెక్ట్ పర్చేస్ చేసుకోవాలి రైతుల దగ్గర నుంచి. అలా చేస్తే వాళ్ళందరూ ఖచ్చితంగా ఈనాం పోర్టల్లో కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈనాం పోర్టల్లో రిజిస్టర్ చేసుకొని ఈనాం 100% సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. 2 పూర్తయినప్పటికీ ఈనాము ఇంకా మన జిల్లాలో వచ్చేసరికి ఉన్నందువల్ల కొంచెం ముందుకు వెళ్ళలేదు. దీన్ని 100% చేయాలనే ఉద్దేశంతో ఈ గైడ్లైన్స్, ఈ మార్కెట్ సెస్, కమిషన్ ఛార్జెస్ వీటిపైనంతా ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం వాళ్ళకి క్లారిటీగా చెప్పడం జరిగింది. దీనిపైన ఒక 10 వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ సైడ్ నుంచి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని దాన్ని కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి మార్కెట్ విధానంలో కొత్త మార్పు తీసుకురావాలన్న ఉద్దేశం చేయడానికి మేము సహకరిస్తాం. లయన్స్ క్లబ్ వారు పుంగనూరులో నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్రానికి లయన్ రాధాకృష్ణవర్మ 100,000 విరాళం అందజేశారు. పుంగనూరు పురపాలక కమిషనర్ లోకేశ్వర్ వర్మ కుమారుడు రాధాకృష్ణవర్మ తన తాత కీర్తిశేషులు కె రాధాకృష్ణరాజు జ్ఞాపకార్థం డయాలసిస్ కేంద్రానికి 100,000 విరాళం అందించారు.
చిన్న వయసులోనే ఉదాత్త సేవాగుణం ఉండడం అభినందించదగ్గ విషయమని లయన్స్ క్లబ్ పిఆర్ఓ డాక్టర్ శివ అన్నారు. ఈరోజు మా డైనమిక్ లయన్ లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ మెంబరు వాళ్ళ తాతగారి పేరు మీద, రాధాకృష్ణం రాజు గారి పేరు మీద, రాధాకృష్ణం వర్మ ఈరోజు మన పొంగనూరు లయన్స్ డయాలసిస్ సెంటర్కు 100,000 రూపాయలు వాళ్ళ తాతగారి పేరు మీద వాళ్ళ తాతగారి జ్ఞాపకార్థం ఈరోజు పెద్ద మనసుతో డొనేషన్ ఇచ్చారు. వారికి లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి విరాళాన్ని వారి పేరుతోనే ఒక రూమ్కు పేరు పెట్టి వాళ్ళ నాన్నగారి ఫోటో కూడా వేసి ఆయన జ్ఞాపకార్థం మీరు ఎప్పుడు వచ్చినా ఆ డయాలసిస్ సెంటర్లో ఆయన పేరు మీద ఒక రూమ్ ఉంటుంది, దానికి ఆయన పేరే పెట్టి వేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, చిన్నవాడైనా అందరికంటే చిన్నవాడు లైన్స్ క్లబ్లో, చిన్నవాడైనా అందరికంటే పెద్ద మనసుతో ముందుగా 100,000 రూపాయలు విరాళాన్ని ప్రకటించి ఇచ్చినందుకు వారికి లైన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. So I convey my warm greetings to all the honorable guests and the Pongonur Lions Club who attended to witness this occasion. So I have been grown up seeing my dad helping many people and supporting for the many great causes. So one thing I learned from my family and many of my peers is like, development is not about one, development is developing among all. So like as we are progressing towards the future, like we need to help others. So coming to sarcasm, like we might have seen one movie in the recent times called Srimanthu. There's one dialogue called like if we don't give enough back to the society, we'll become more fat. So as I'm already going more fat, I felt that it is my time to start giving back to society, and it is my first step to help Pongonur Lions Club. And as a part of that, I feel it's my pleasure and my honor, privilege, to contribute for the great cause of helping the more kidney patients here through the dialysis center. And this is just the initiation, and this support will continue on more larger scale in the coming days to Pongonur Club. Thank you so much. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీధర్, గోపాలకృష్ణన్, కేసీటీవీ అధినేత ముత్యాలు, వరదారెడ్డి, మహేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం గురు పౌర్ణమి కావడంతో పొంగనూరు నియోజకవర్గంలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయాలను ముస్తాబు చేశారు. పట్టణంలోని కొత్త ఇండ్లు శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో మంగళవారం ఉదయాత్పూర్వం కాగడ హారతి, దుని పూజ, సాయినాథునికి క్షీరాభిషేకము, పంచామృతాభిషేకము, అనంతరం 6 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతము, 10 గంటలకు వినరోభాగ్యము సాయి కథ, పుస్తకావిష్కరణ, కళాకారులచే భజన కార్యక్రమము, 11 గంటలకు బాలబాలికల పాటల కార్యక్రమం, అనంతరం అన్నదాన నిర్వాహకులకు సన్మానము, 12 గంటలకు సాయినాథునికి హారతి, అన్నప్రసాద వితరణ, 2 గంటలకు సాయినామ సంకీర్తనము, 4.5 గంటలకు పల్లకీ సేవ, సాయినామ సంకీర్తనలు జరుగుతాయని, భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కేసీటీవీ ద్వారా కోరారు. టీచర్స్ కాలనీలో వెలసేయుడు శ్రీ సాయినాథుని ఆలయంలో రేపు గురు పౌర్ణమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. ఉదయత్పూర్వము 4 గంటలకు హారతి ప్రారంభించి తరువాత దుని పూజ, పంచామృత అభిషేకము మరియు 6 గంటలకు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ, సాయి సంకీర్తన, భజనా కార్యక్రమములు నిరంతరంగా జరుగును. మరియు సాయంకాలము 4.5 గంటలకు సాయి పల్లకి జరుగును. సాయంత్రము గ్రహణ సందర్భంగా సాయంత్రం 8.5 గంటలకు సేజ ఆరతి జరుగును. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని సాయినాథుని కృపకు పాత్రులగలని కోరుచున్నాము. ఓం సాయిరాము. ముఖ్యంగా విచ్చేయు సమస్త భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు పలు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అలాగే పలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తల సహాయ సహకారాలతోటి విచ్చేయు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి స్వామివారిని దర్శించుకునే
అవకాశం కల్పించబడుతుంది. స్వయం సేవకులు ఎన్ని వేల మంది విచ్చేసినా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించెదరు. సమస్త భక్తాదులు కూడా సాయినాథుని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా వినవించుకుంటున్నాం. ఓం సాయిరా. సేవా కార్యక్రమాల నిర్వహణలో పుంగనూరు వాసవి వనితా క్లబ్లు ముందుంటాయని అధ్యక్షుడు శేషప్ప గుప్తా పేర్కొన్నారు. పుంగనూరు మండలం గూడూరుపల్లె జెడ్పీ హైస్కూల్ నందు వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో సుమారు 50,000 రూపాయలతో శాశ్వత స్టేజీ నిర్మాణం జరిగింది. సోమవారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వేముల హజరతయ్య గుప్తా స్టేజీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కార్యక్రమం జీవశాస్త్ర ఉపాధ్యాయులు జి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో వాసవి వనితా మహిళా అధ్యక్షురాలు సుశీలమ్మ, ప్రెసిడెంట్ లత, సెక్రటరీ అశ్వత్తమ్మ, 32 మంది మహిళా వాసవి సభ్యురాళ్లు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ శేషప్ప గుప్తా, సెక్రటరీ ముల్లంగి విజయకుమార్, వాసవి క్లబ్ గవర్నర్ దంపతులు శ్రీమతి శ్రీ సురేష్ కుమార్, ఆర్యవైశ్య సంఘ సభ్యులు సుంకు ప్రవీణ్ కుమార్, పిండుకూరు శ్రీధర్, సతీష్, శ్రీనాథ్, రాము, ఎంఈఓ లీలారాణి, హెచ్ఎం వేణుగోపాలరాజు, ఎంపీటీసీ సర్పంచ్, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వ్యక్తిగత సామాజిక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్పందన కార్యక్రమం 3వ విడత సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా పరిధిలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు అనేక రకాల సమస్యలను స్పందన కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు తరలివచ్చారు. అర్జీదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కార్యాలయం ప్రాంగణంలో షామియానా కుర్చీలు, ఫ్యాన్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. అర్జీదారుల సమస్యలు స్పందన దరఖాస్తు ద్వారా వినతి పత్రాలు ఉన్నతాధికారులకు అందజేశారు. అధికారులు దరఖాస్తులు స్వీకరించి వారికి రసీదులు అందజేశారు. జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా రాష్ట్ర పర్యటన నిమిత్తం తిరుపతికి వెళ్లగా జాయింట్ కలెక్టర్ కమలకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పుంగనూరు రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం రాత్రి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగింది. ముఖ్య అతిథులుగా పీడీజీ బద్రీ ప్రసాద్, కార్తీక్ రెడ్డి, ఆనంద్లు హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. రోటరీ సంస్థ ఈరోజు ప్రపంచ నలుమూలల్లో కూడా తన సేవా కార్యక్రమంతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసుల్ని దోచుకున్నటువంటి సంస్థ మన రోటరీ సంస్థ. ఈరోజు అటువంటి సంస్థలో భాగమైనటువంటి మన శాఖ రోటరీ పుంగనూరు సెంట్రల్ శాఖ. ఈరోజు మనమందరం కూడా ఈ శాఖలో సభ్యులుగా ఉన్నామంటే మనమందరం కూడా ఎంతో గర్వపడాల్సినటువంటి విషయం. అటువంటి సంస్థలో ఈరోజు 2019-20 సంవత్సరాలు కాను యువరాజుగా పట్టాభిషేకం చేసుకున్నటువంటి సురేష్ గారికి, అలాగే మంత్రిగా అంటే సెక్రటరీగా హరిప్రసాద్ గారికి, అలాగే కోశాధికారి అంటే ప్రెసిడెంట్గా సుభాష్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ టీం ఈరోజు ఈ యొక్క ప్రమాణ స్వీకారం ఇక్కడ జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా రోటరీ క్లబ్లో ప్రెసిడెంట్, సెక్రటరీ వంటి ప్రతి సంవత్సరం కూడా చేంజ్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు మొదటి ప్రమాణ స్వీకారం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. 2018-2019 సంవత్సరంలో రోటరీ క్లబ్ చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి అధ్యక్షుడు జాన్ తెలిపారు. గత సంవత్సరంలో కొన్ని కార్యక్రమాలు జస్ట్ వివరిస్తాను. కొన్ని మెడికల్ క్యాంప్స్ మనము జరుపుకున్నాము. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డిక్షనరీస్, బుక్స్, యూనిఫామ్స్, తర్వాత బెంగళూరులో జరిగినటువంటి మీటింగ్స్కు అటెండ్ అయ్యాము. ఆఫీస్ తరఫున ఉన్నటువంటి డ్యూస్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కొత్తగా ఇన్స్టాల్ అయ్యేటటువంటి సమయంలో మదనపల్లి, తిరుపతి, బెంగళూరు సౌత్ రోటరీ ప్రెసిడెంట్స్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సెరమనీస్కు అటెండ్ కావడం జరిగింది. రెగ్యులర్గా వీక్లీ మీటింగ్స్ కొన్ని నెలల పాటు జరిపించడము కూడా జరిగినది. ఇక్కడ కొత్తగా చేరేటువంటి వారు, తర్వాత ఇంకొంతమంది ఫ్రెండ్స్ నన్ను అడిగారు,
రోటరీ యొక్క ప్రత్యేకత ఏమని చెప్పి, రోటరీకి వస్తే ఏమొస్తుంది అని చెప్పి, రోటరీకి వస్తే ఏం రాదు, రోటరీలో చేరితే మనమే ఇవ్వాలి, ఇట్స్ ఏ గివింగ్ డొనేటింగ్ ఆర్గనైజేషన్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, కానీ ఒక విషయం చెప్పాను, ఇది ఒక మహా అవకాశం. పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి పెద్దలతో, సంఘంలో పేరు ప్రతిష్ట ఉన్నటువంటి వారితో కలిసి నడిచేటువంటి ఒక మహా అవకాశం, పరిచయాలు పెంచుకునేటువంటి ఒక గొప్ప అవకాశం అని చెప్పి నేను చెప్పాను. మీటింగ్స్ చేసేటువంటి పనులు ఒక ప్రక్క అయితే, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ద్వారా మేము ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా సంవత్సరం పాటు ప్రతి నెల కూడా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఏర్పాటు చేయడం. 2019-20 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గంలో అధ్యక్షుడు సురేష్, కార్యదర్శి హరిప్రసాద్, కోశాధికారి సుభాష్ రెడ్డి, డైరెక్టర్లు విజయ్ కుమారి, ప్రభాకర్, శరణ్ కుమార్, రాజారెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్, సుధాకర్ రెడ్డి, ఈఎస్ భాస్కర్, జాన్, గోపాల్, రమేష్, హరగోపాల్, సత్యనారాయణ, అనిల్ కుమార్, అవినయ్, సుగుణల చేత ముఖ్య అతిథి ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ పర్యావరణ పచ్చదనం పెంపుకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. సంవత్సరం పాటు చేయబోయే సేవా కార్యక్రమాల గురించి వివరంగా తెలిపారు. నన్ను నా మీద నమ్మకం ఉంచి 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ గాను, ప్రభుత్వ రంగాను సెక్రటరీగా శివప్రసాద్ గారికి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మా బోర్డు మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. 2019-20 గాను ముఖ్యంగా వైద్యుల పైన కానీ వైద్య ఆరోగ్య విద్య వాటి పైన ఎక్కువ కృషి చేయాలని నేను తెలుసుకుంటున్నాను. వైద్య పరంగా ముఖ్యంగా రెడ్ క్యాంప్స్, తర్వాత ఐ క్యాంప్స్, తర్వాత డయాబెటిక్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా డెంటల్ క్యాంప్స్ కానీ, అవన్నీ పల్స్పోలియో కానీ అదేగా ఈ సంవత్సరం విధిగా కృషి చేస్తాను మా సభ్యుల సహకారంతో. అదేవిధంగా విద్య పరంగా రైల్వే ప్రోగ్రామ్స్ కానీ, అదేవిధంగా మా సభ్యుల తరపు ఎక్కడైనా స్కూల్స్కు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, అదేవిధంగా సభ్యుల సహకారంతో మరిన్ని విరివిగా కృషి చేస్తాను. సందర్భంగా మా పాస్ట్ ప్రెసిడెంట్స్, డైరెక్టర్ సుజిల్ గారు నా వంతు కృషిని అందిస్తాను. నా యొక్క చిన్న విరుపేమనగా మా డైరెక్టర్స్, 16 మంది డైరెక్టర్స్ ఎదుర్కొంటున్నాము కార్యవర్గంలో, వీళ్ళందరి సహాయ సహకారాలలో మాకు అందిస్తే ఈ సంవత్సరం ఇంకా ముందుకు మరిన్ని కార్యక్రమాలు తెలుసుకుంటూ పొందగలం. అదేవిధంగా ఈ సంవత్సరం మొక్కల పెంపకంలో చెప్పడానికి ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో, ఎక్కడెక్కడ మనం పెంచాలనుకున్న వాటిని కూడా ఈసారి మొక్కలు విరిగా పెంచాలని ఈ సభాపతి తెలియజేస్తున్నాం. చిత్తూరు జిల్లా పొలంనేరు మండలం చెత్తపేట గ్రామ సమీపంలోని కౌండిన్య అభయారణ్యంలో ఆడ ఏనుగు కొద్ది రోజుల క్రితం మృతి చెందినట్లు పశువుల కాపర్లు సోమవారం ఉదయం గుర్తించారు. పొలంనేరు అటవీ శాఖ అధికారి మదన్ మోహన్, బీట్ అధికారి హేమావతి సిబ్బందితో సంఘటనా స్థలంలోకి వెళ్లి పరిశీలించారు. అనారోగ్యంతో ఏనుగు మృతి చెందినట్లు గుర్తించి తిరుపతి జూ అధికారులకు సమాచారం అందించారు. జూ డాక్టర్లు పోస్టు మార్టం నిర్వహించి జేసీబీతో అక్కడే గొయ్యి తీసి పూడ్చివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ రాష్ట్ర దళితుల సేవా సంఘ సమావేశం పుంగనూరు కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ లక్ష్మీవతి నాయుడు, తహసీల్దార్ మాధవరాజు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీలకు, వెనుకబడిన పేద బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందాలని వివరించారు. అదేవిధంగా ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం శంకరప్ప మాట్లాడుతూ అధికారులు సంఘ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి మోహన్, రాష్ట్ర సెక్రటరీ సిటి గంగప్ప, జాయింట్ సెక్రటరీ కె గంగాధరం, జిల్లా యూత్ ఇన్ఛార్జ్ టి గంగరాజు, అధ్యక్షులు వి చంద్రమోహన్, ఉపాధ్యక్షులు జి ప్రేమ్ కుమార్, ఎస్ నాగరాజు, సి ఆనంద్, జి కిరణ్, విశ్వనాథ్, మోహన్, గణేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా మన పుంగూరు మండలంలో మన
మండలాభివృద్ధి మన ఎండిఓ గారు పేద సాధనకంట ఎనిబడి వర్గాలకంట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కలిసి వాళ్ళకి లోన్ లేని వాళ్ళకి పెంచిన లేని వాళ్ళకి అందరికీ అన్ని సదుపాయాలు చేస్తూ ఈ పొద్దు మన ఎండిఓ గారిని కూడా సన్మానించడం జరిగినది. అదేవిధంగా పుమ్మునూరు ఎంఆర్ఓ ఆఫీసులో మన డీడీ సార్ గారు మాధవరాజు సార్ గారు కూడా అదేవిధంగా దళితులకి సమస్యనాలేమి సమస్యనాలేమి వాళ్ళకి భూములు ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారమేమి ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా బాగా చేసి పుమ్మునూరు పట్టణ ప్రజలు స్థలాన్ని కేటాయించాలని మూగా చెవిటి సంఘ సభ్యులు కమిషనర్ లోకేష్ వర్మను కలిసి కోరారు. సోమవారం మూగా చెవిటి సంఘ సభ్యులు పురపాలక కార్యాలయంలో కమిషనర్ను కలిసి వారి సమస్యను విన్నవించారు. మీకు అప్పటి వరకు రూమ్ తీసుకోండి నా మాట రండి. ఎంత చెప్పారు బాడ వాళ్ళు? సో నేను మాట్లాడ ఆలోచించి చెప్తాను నేను చెప్తాను ఫస్ట్ తీసుకోండి. మీకంటే ఒక రూమ్ ఉంటుంది కదా మాట్లాడదాం మనం. ఆ తర్వాత జాగ్రత్త అది చక్కడ లేవు ఊర్లో అన్ని ఎవరు బదిలీ చేసుకున్నారు ఏదో అడ్జస్ట్ ఇచ్చుద్దాం. మీరు కూడా చూడండి లోపల చేసి పెడదాం. రూమ్ అయితే ముందు తీసేసుకోండి మ్యాక్సిమం తగ్గించేస్తాను. తగ్గిస్తానులే తీసుకోండి దాన్ని నేను చేయిస్తాను ఖచ్చితంగా బదులు చెప్తాను మీకు ఓకేనా. థ్యాంక్ యూ. మీరు వద్దు మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కనపడండి. మంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన చేయించేస్తే పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నెల 10,000 రూపాయల వేతనంకు సంబంధించిన జీవో విడుదల చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని యూనిఫామ్ వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు గంగ, ప్రధాన కార్యదర్శి భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్మికుల్ని పూర్తిగా నిరాశపరిచి ఈ రోజు మనం అన్ని రకాలుగా ఆరోగ్య సేవలు అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పెట్టింది ఈ స్కీమ్ పెట్టింది గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాలుగా ఆరోగ్య సేవలు అందించాలని చెప్పి మరి ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చడంలో మీరే చెప్పారు. ప్రతి పంచవర్ష ప్రణాళికలో పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ ఆశా కార్మికులు చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుతున్నాయని చెప్పి మీరందరూ కూడా మీరే ప్రకటన చేసిన వాళ్ళు ఈ రోజు ఆ పథకం మీద దాడి చేస్తా ఉంది. అందువల్ల ఆ పథకాన్ని మనం కాపాడుకోవాలి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈ స్కీములను తొలగించే పరిస్థితి చేయబోతా ఉంది. ఆ స్కీములు కానీ తొలగిస్తే మనం ఎవరు కూడా ఇన్ని సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఎవరం కూడా మనం భవిష్యత్తులో మనకు ఉపాధి ఉండదు. అందువల్ల ప్రధానమైన డిమాండ్ గా ఈ ఉపాధి కాపాడాలి. ఆ ఉపాధి కాపాడే పద్ధతిలో రాజకీయ వేధింపులకు పాల్పడితే రేపు భవిష్యత్తులో మీకు పుట్టగతలు ఉండవని చెప్పి హెచ్చరికగా పోరాటం చేసిన మీరు భవిష్యత్తులో మన రాష్ట్ర కమిటీ పిలుపులు కానీ జిల్లా వ్యాప్త పిలుపులు కానీ లేకపోతే మీ పిహెచ్సి సెంటర్ లో మీ స్థానికంగా ఈ రాజకీయ వేధింపులు ఎక్కడ పాల్పడినా మీరు చేసే పోరాటాలకి సిఐటీగా అండదండలు ఉంటామని చెప్పి. నియోజకవర్గంలోని పలు సాయిబాబా ఆలయాల్లో సోమవారం కన్నుల పండుగగా గురు పౌర్ణమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాల శుద్ధి అనంతరం విగ్రహాలకు పాలాభిషేకం, పూజలు నిర్వహించి పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా శిరస్సుపై పాలు పోసి తమ కోరికలను తీర్చాలని కోరుకున్నారు. అర్చకులు ప్రత్యేక అలంకరణలు చేసి మహామంగళహారతి సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. బైరెడ్డిపల్లి మండలంలో విద్యుత్ షాక్కు గురై ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బైరెడ్డిపల్లి మండలం ఎంకొత్తూరు పంచాయతీ సన్నిపల్లి గ్రామంలో నివాసముండు కె జయప్రకాష్ రెడ్డికి చెందిన తాగునీటి బోరు రిపేరీ కావడంతో
కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్ తాలూకా సెట్టిగల్లు గ్రామానికి చెందిన నారాయణ స్వామి బోరు పైపులు దింపే ట్రాక్టర్ సహాయంతో ఈరోజు ఉదయం 8:30 వచ్చి బోరులోకి పైపులు దింపుతుండగా పక్కనే ఉన్న 11 KV వైరు పైపులకు తగలడంతో 35 సంవత్సరాల వయసు గల నారాయణ స్వామి 34 సంవత్సరాల వయసు గల రమేష్ ఘటనాస్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 40 సంవత్సరాల వయసు గల నాగరాజన్, 25 సంవత్సరాల వయసు గల గిరి తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో కుప్పం PES ఆసుపత్రికి తరలించారు. బైరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్పందన కార్యక్రమానికి వెల్లువెత్తిన అర్జీలు. డయాలసిస్ సెంటర్కు 100,000 రూపాయల పూరి విరాళం అందజేసిన లయన్ రాధాకృష్ణ వర్మ. సేవా కార్యక్రమాల్లో ముందుంటాం. రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడు సురేష్. తిరిగి KCTV వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.